జిల్లాలో గూడు లేని పేదవారిని గుర్తించి వారికి కేటాయింపు చేస్తున్నాం. అన్ని మౌలిక సదుపాయాలతో నిర్మితమైన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పేదల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలుస్తూ భారతదేశానికే సరికొత్త పందాను నిర్దేశిస్తున్నాయి. స్వంత జాగాలో ఇళ్లను నిర్మించుకునే పేదలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున 3 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించే కార్యక్రమాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలోనే చేపడతామని బడ్జెట్లో ప్రకటించినాం. తప్పకుండా అది కూడా తొందరలో చేపడతాం. ఇది నిరంతర ప్రక్రియ. శ్రీ రాజరాజేశ్వర జలాశయం కేంద్రంగా 2000 కోట్ల భారీ పెట్టుబడితో 10,000 మందికి ఉపాధినిచ్చేలాగా మధ్యమానేరులో ఒక 500 ఎకరాల విస్తీర్ణంలో అతిపెద్ద అక్వా హబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. అక్వా రంగంలో పేరున్న అమెరికాకు చెందిన ఫిషిన్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాం. అలాగే ఫ్రెష్ టు హోమ్, ఆనందా గ్రూప్ ఇంకా ఇతర కొన్ని సంస్థలు ఈ అక్వా హబ్లో పెట్టుబడులు పెట్టనున్నాయి. ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారి నేతృత్వంలో కాళేశ్వరంతో మన రాష్ట్రంలో జల విప్లవం వచ్చింది. దీనికి పునాదిగా మరొక 4 విప్లవాలు, హరిత విప్లవం, గులాబీ విప్లవం, నీలి విప్లవం, శ్వేత విప్లవాల్ని కూడా మనం చూడబోతా ఉన్నాం.